హాయ్ లిజనర్స్ వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్ మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని ద్వారా నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనం ఐదవ తరగతిలోని తెలుగు వాచకంలోని రెండవ లెసన్ అయినటువంటి సాయం గురించి నేర్చుకుందాం రవికి పక్షులంటే చాలా ఇష్టం వాటి మధురమైన కిలకిల రావాలు వినటం మరీ ఇష్టం రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోయింది రవి ఆ పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు అమ్మా అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అని అన్నాడు పర్వాలేదులేరా కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళమ్మ కాదమ్మ దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు రా దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అమ్మా నువ్వు కాస్త ఆలోచించు అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో ఏమీ అవదు నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేవగానే పిచుక గుర్తొచ్చింది గబగబా బయటకెళ్ళి తీగ వైపు చూశాడు అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిచ్చుక అలానే ఉంది కానీ పిచ్చుకకు మిగతా పక్షులన్నీ అక్కడికి చేరాయి తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కు వచ్చాడు చూడమ్మ ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆహస్యగా నాన్న నాన్న ఆ పిచ్చుకు చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడదాం నానా అన్నాడు ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా దాని పైకి ఎక్కడం చాలా కష్టం అందులోనూ కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నానా అడిగాడు రవి ఆ పిచ్చుకును కాపాడాలంటే ఒకటే మార్గం ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి నువ్వు ముందు బడికి బయలుదేరు ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు రవి బడికి బయలుదేరాడు దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తోంది విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెప్తారు ఆ పిచ్చుకును ఎవరు కాపాడతారు ఎవరి గురించి ఎవరు ఎదురు చూడకూడదు నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళాడు అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో సార్ సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపివేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వెవరు ఎక్కడ ఉంటావు విద్యుత్ ఆపడమేంటి పిచ్చుకను కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రవి రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి నువ్వు ఎవరి అబ్బాయివి మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను మనిషిని పంపుతానులే నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సార్ నేను రాఘవ గారి అబ్బాయిని మేము పోస్ట్ ఆఫీసు వీధిలో ఉంటాం మీ వాళ్ళను తొందరగా పంపండి పాపం పిచ్చుకు అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు అతను నవ్వుతూ అలాగే అన్నాడు రవి ఇంటికి వచ్చేశాడు సాయంత్రం అయ్యింది ఇంకా ఎవ్వరూ రాలేదేమిటి అసలు వస్తారా రారా ఎవరూ రాకపోతే ఈ పిచుకు చనిగిపోతుంది కదా ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి ఏరా రవి ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది రవి బయటకు వచ్చాడు ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి వచ్చేశారా రండి సార్ ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆపు ఆపుచేసాంలే పిచ్చుకను రక్షిద్దాం నువ్వు కూడా రా అన్నాడు అందరూ కలిసి బయటకు వెళ్ళారు వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి వెక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు కిందికి దిగివచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది సంతోషమే కదా అన్నాడు రవి ఆత్రంగా ఆ పిచుకను చేతిలోకి తీసుకున్నాడు మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు పిచుక ఎగరటానికి ప్రయత్నించింది కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది కుంటుతూ నడిచింది కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరటానికి ప్రయత్నించింది ఈసారి ఎగరటంలో సఫలీకృతం అయ్యింది కిచ్ కిచ్ మంటూ గాల్లోకి ఎగిరింది రవి ఆనందానికి అవధులు లేవు అమ్మా పిచుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు విద్యార్థులారా మీరు కూడా ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ ఉండండి డియర్ లిజనర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్